విధానమే మొదటి నుంచి కూడా బీజేపీ మాకు యాంటీ కాంగ్రెస్. ఈరోజు దేశంలో రెండే పక్షాలు, ఒకటి అయితే కాంగ్రెస్ కూటమి, ఈరోజు అయితే బీజేపీ కూటమి. ఇట్టి పరిస్థితులు వాళ్ళతో మేము కలవనే కలవము. లోకల్కి వచ్చే వరకు ఏమైందంటే భావసారూప్యత గల పార్టీలు. ఆ రోజు కేసీఆర్ మాతోటి వచ్చి తెలంగాణ ఇస్తాం, మాతో పొత్తు అలయన్స్ వచ్చింది ఆ రోజు మాతోటి ఆయన, కాబట్టి పొత్తు పెట్టుకోవడం జరిగింది. మేము ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ, బండి సంజయ్ అనే వ్యక్తిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తప్పించడానికి కారణం బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని జనాలే అనుకుంటుంది. బీఆర్ఎస్ యుద్ధం చేసిన వాడు ఎవడైనా ఉందంటే బండి సంజయ్ గారు మాత్రమే చేసారు. ఈరోజు కిషన్ రెడ్డి అయిన తర్వాత కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేదు, ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ కూడా లేదు ఈరోజు. ఓకే, సో మొత్తానికి అయితే ఇంకా రాష్ట్రంలో నడిచేది బీఆర్ఎస్ కాంగ్రెస్. ఎస్ రెండే రెండే. సార్ ఎన్ని స్థానాలు అనుకుంటున్నాను? 75 గెలుస్తాం. 75 గెలుస్తాం. తగ్గేదే లేదు? తగ్గేదే లేదు, అస్సలు సమస్య లేదు. పక్కానా? పక్కా, షూర్. అంటే రేవంత్ రెడ్డి గారి మీద కాన్ఫిడెన్సా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కాన్ఫిడెన్సా, లేకపోతే ఈ జాయినింగ్స్ అయితే అదో కాన్ఫిడెన్స్? సమస్య లేదు. మా యొక్క పిసిసి కార్యవర్గం మొత్తం యూనిటీగా పనిచేస్తుంది. మీరు చూడండి, నల్గొండ సభలో మీరు అందరు కూడా ఒకటే స్టేజ్ మీద వచ్చి పనిచేశారు. కార్యకర్తలకు ఉత్సాహం వస్తుంది. ఈరోజు ఒకటే అనుకోరు, గతంలో మనం 10 సంవత్సరాలు అధికారం లేకుండా విన్నాం, ఈసారి మనం యూనిటీ కొట్లాడని డిసైడ్ అయ్యారు. అందరూ ఒక తాటి మీదకి వచ్చి కొట్లాడుతారు. చిన్న చిన్న నియోజకవర్గాల్లో కూడా ఏమన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే కలుపుకొని ముందుకు పోతా ఉన్నారు. ఓకే, తర్వాత మళ్ళీ సీఎం సీట్ల కోసం ఏం ఇష్యూలు రావా? ఒకటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, బెంగళూరులో కూడా చూసారు ఎలక్షన్. ప్రతి రాష్ట్రంలో కూడా సీఎం అనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుంది. కాంగ్రెస్ అధిష్టానము మెజారిటీ ఎమ్మెల్యేలని ఒక ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తుంది. అది ఓటింగ్ మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరు చెప్పినా అనేది మనకు తెలియదు. అది మనం వచ్చి బయటకు వచ్చి అనుకుంటాము ఏదో ప్రలోభాలు లొంగి చేసిందని, కానీ రహస్య ఓటింగ్ జరిగినప్పుడు లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎవరు ఎవరికి ఓటేసింది అనేది. ఈవెన్ వ్యక్తులకు కూడా తెలియదు, ఎవరైతే సీఎం క్యాండిడేట్ అనుకుంటారో వాళ్ళకు కూడా తెలియదు. సో ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరికలు అంటే జూపల్లి గారితో స్టాప్? ఇంకా చాలామంది ఉన్నారా? మీరు చూస్తుండండి, చాలామంది వచ్చేటోళ్ళు ఉన్నారు.